కొన్ని ప్రాముఖ్యమైన రెండు ప్రకటనలు ఉన్నాయి. దాని తర్వాత మనం వాక్యంలోనికి వెళదాం. ప్రస్తుత క్రైస్తవ్యానికి లేదా ఆంధ్ర క్రైస్తవ్యంలో చిన్నపాటి అలజడి. స్పందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది కనుక క్రైస్తవులుగా చిన్న ప్రకటన, సందర్భం, వాక్యానుసారంగా కొన్ని మాటలు మనం మాట్లాడాలి. ప్రస్తుత ఆంధ్ర క్రైస్తవ్యంలో జరుగుతున్న ఒక మోకుమ్మడి సమాజం, అనీ జాన్సన్ అనే ఒక సహోదరుని అరెస్ట్ చేశారని మనందరికీ తెలుసు. అయితే ఈ టైంలో చాలా వాక్యానుసారంగా వ్యవహరించాలి. ఈరోజు క్రైస్తవ్యానికి, క్రైస్తవ్యంలో జరుగుతున్న లేదా బైబిల్ భక్తులకి జరుగుతున్న ఈ అరెస్టులు కొత్త ఏం కాదు. పలుమార్లు జరుగుతున్నవే, జరుగుతాయి, ఇంకా ఏమైనా జరగవచ్చు. అయితే మనం స్టడీ చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ ప్రకటన అయిపోయిన తర్వాత మనం వాక్యంలోనికి వెళ్తాం. సౌండ్ పెడతాం. సందర్భం ఏంటంటే వారైనా మనమైనా, అపోజిషన్గా ఈరోజు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ్యానికి, వారు ఆధ్యాత్మికతలోనే కొనసాగుతున్నాం అనుకుంటున్నారు, మనము ఆధ్యాత్మికతలోనే ఉన్నాం. ఆధ్యాత్మికతలో కనిపించాల్సినవి కనిపించుకుంటా, ఆధ్యాత్మికతకు వ్యతిరేకమైన ఈ సందర్భాలు మంచి పరిణామాన్ని సొసైటీలో తీసుకురావు. అబ్జర్వ్ చేయాలి దయచేసి వక్తలు, పెద్దలైన వారు, ఇరుపక్షాల వారు. మీరు శారీరకమైన పనులు చేసి, మీరు శారీరకమైన కొట్లాటలో మనుషుల్ని అవమానించడాలు, మనుషుల్ని అరెస్ట్ చేయడాలు మీరు చేసినప్పుడు సున్నితముగా ఏ క్రైస్తవులైనా వారి సహనాన్ని కోల్పోతే వీళ్ళు కూడా అలాంటి పరిణామాలే చేస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. ఆధ్యాత్మికత కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ రంగంలోనైనా ఏదైనా, ఇది మారల్ వాల్యూగా తీసుకుంటారో ఆధ్యాత్మికతంగా తీసుకుంటారో అలా నేను తీసుకోండి, ఎప్పుడైనా మనకు శత్రువు ఉంటే, ఎప్పుడైనా మనకు శత్రువుల మోక మన మీద దాడి చేస్తే, ఓడిపోవాలని కోరుకోవాలి తప్ప నశించిపోవాలి, చచ్చిపోవాలని కోరుకోవడం ఆధ్యాత్మికత అనిపించుకోదు. నీకు అర్థమవుతుందో లేదు. ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో వాళ్ళు ఓడిపోవాలని కోరుకోవడం తప్పలేదు, మానవ సహజం. మరీ మానవత్వం కోల్పోయి చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలని కోరుకోవడం ఏమాత్రం భక్తికి ప్రతీక చెప్పండి. ఈరోజు అరెస్ట్ చేసి గర్భంతో ఉన్న ఆ ఇంటి ఎల్లాలు అనీ జాన్సన్ గారు భార్యను బాధ పెట్టి ఆ సంఘాన్ని గలిబిలి చేసి ఆయన అవమానపరిచి లేనిపోయిన టైటిల్స్ పెట్టి ఇవన్నీ చేస్తున్నారంటే నేను అడుగుతున్నాను, అసలు మీ స్టాండింగ్లో మీ భక్తి ఏంటని నేను అడుగుతున్నాను. మరొక మాట అంటాను, నేను ఏమనుకున్నా, శత్రువు యొక్క నాశనాన్ని, శత్రువు యొక్క చావుని మనం కోరుకుంటున్నామంటే అసలు మీ పెంపకం ఎలాంటిదని నేను అడుగుతున్నాను. మరొక మాట నేను కూడా అడుగుతున్నాను తెగించి, శత్రువు యొక్క నాశనాన్ని, చావును కోరుకుంటున్నారంటే అసలు మీరు చదివే గ్రంథాలు ఎలాంటివని నేను అడుగుతున్నాను. మరొక మాట అడుగు ముందుకేసి నేను అడుగుతున్నాను. ఇలాంటి పరిణామాలు, ఇలాంటి పరాకాష్ఠకు సంబంధించిన నాశనాన్ని మీరు కోరుకుంటున్నారంటే అసలు మీ నాయకత్వం ఎలాంటిదని నేను అడుగుతున్నాను. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో. మీ పెంపకం ఎలాంటిది, మీరు చదువుతున్న గ్రంథాలు ఎలాంటివి, మీ నాయకత్వం ఎలాంటిది. మన స్పందనను బట్టే మన వ్యవహార శైలి తెలుస్తుంది. కాబట్టి మీరు చేసే పనులు, నేను మరలా చెప్తున్నాను, మనం అందరం భారతీయులు, సాటి సహోదరులను అందరినీ ప్రేమించుకోవాలని నిన్నగాక మొన్న జెండా ఎగరేసాం. ఆ రోజు ఎలాంటి మోకమ్మడి దాడులు సబబు అనిపించుకోదు. మరొక మాట, అనీ జాన్సన్ గారికి నష్టమే జరగల, జీవిత అనుభవాల్లో ఒక అనుభవాన్ని మీరు నేర్పించారు ఇండైరెక్ట్గా. మేధావులన్న మాట నేను అంటున్నా, ఆ మాట ఏంటంటే మనిషికి లైఫ్ మరింత బ్రైట్గా కనిపించాలంటే రెండు ప్రదేశాలకు వెళితే బాగా బ్రైట్గా కనిపిస్తుంది. అదేంటి చెప్తా,
హాస్పిటల్ మంచం మీదకి వెళ్ళాలి లైఫ్లో ఒక్కసారైనా, లేదా ఈ సెకండ్ది కోరుకోకంటే జైలుకైనా వెళ్ళాలి. నీ రెగ్యులర్గా కొనసాగుతున్న లైఫ్ ఏంటో నీకు తెలియాలంటే ఈ రెండు ప్రదేశాల్లో ఎప్పుడైనా నువ్వు పడితే నీ లైఫ్ ఏంటి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, నీకు అన్నీ బాగా అర్థమవుతాయి. కాబట్టి అనీ జాన్సన్ గారికి మరింత తీవ్రత, మరింత భక్తి, మరింత విశ్వాసం, ఒక మాటలో చెప్పాలంటే మరింత దేవుని కొరకు తెగింపు నేర్పించారు మీరు. నేను అనుకుంటున్నాను ఒక సహజంగా సైకలాజికల్గా ఇప్పుడందుకు కాస్తంత భయం ఎక్కడో ఉండుంటుందేమో, జైలు చట్టాలు ఇవన్నీ, ఇప్పుడు ఆ భయం కూడా తీసేశారు మీరు. నీకు అర్థమవుతుందా? ఇక వెళ్ళొచ్చిన వాడికి నేను మరలా చెప్తున్నాను, లోపల ఉన్నవాడు సెన్స్ వేరుగా ఉంటుంది, లోపలికి వెళ్ళొచ్చిన వాడు సెన్స్ మరోలా ఉంటుంది. ఇంకా ఆ భయం కూడా ఉండదు, గుర్తెట్టుకోండి. ఆయనలో భక్తి పెంచారు, తీవ్రతను పెంచారు, ఎన్నో మీరు నేర్పిస్తారు ఇండైరెక్ట్. ఇక ఆంధ్ర క్రైస్తవ నేర్చుకోవాల్సిన మరొక మాట ఏంటంటే, ఇది కంగారు పడాల్సిన అవసరం కాదు. ఎందుకో చెప్పిన క్రైస్తవ్యానికి అరెస్టులు మరలని చెప్తున్నాను, కొత్త ఏమీ కాదు, కొత్త ఏమీ కాదు. ఎందుకంటే దేవుని పక్షాన అరెస్ట్ చేయడం అనేది బాగా వినాలి. గ్రంథము పక్షాన, క్రీస్తు పట్ల విశ్వాసమును పక్షాన, దేవుని పక్షాన చరిత్రలో ఎప్పుడు ఏ భక్తుల్ని అరెస్ట్ చేసినా మిగిలిన వారికి భయం రాలేదు. ఏమవుతుంది చెప్పిన ఒక ఫ్యాషన్ నేర్పించారు, పరాకాష్ఠ. యేసుక్రీస్తు వారు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసి ఇంకా ఏం చేశారు తెలుసా, చిత్రవదకు గురి చేసి ఇంకా ఏం చేశారు తెలుసా, అవమానపరిచి రోడ్డు మీద ఈట్ చేసి చివరికి చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారు ఇంకేమీ లేదు, నథింగ్ బియాండ్ అనుకున్నారు, అంతే అయిపోయింది, ఇంతకు మించి ఏమి లేదు, క్రైస్తవ్యం చావుతో అరెస్టుతో బందీ అయిపోయింది అనుకున్నారు. కానీ ప్రభు మరణం తర్వాత, అరెస్ట్ తర్వాత, మరణించిన తర్వాత జరిగింది ఏంటో చెప్పిన క్రైస్తవులు ఇంతకు మించి కాదు, మోర్ బియాండ్ అని నేర్చుకున్నారు. చాలా ఉంది. క్రైస్తవ విశ్వాసం మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, ఇవి బెదిరిపోవలసిన విషయాలు కాదు, ఒక ఫ్యాషన్గా మనం తీసుకోవాల్సిన, దేవుని పక్షాన విశ్వాస పక్షాన ఇంకేమైనా ఎదురవ్వచ్చు. అందరికీ అరెస్టులే జరగవు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి జరగవచ్చు, కానీ నాగిటి మీద చేసిన మనం ఏమి ఎదురుగు చూడడానికి వీల్లేదు. ఇక ముగించేస్తాం. ఆంధ్ర క్రైస్తవంలో ముఖ్యంగా ఇది కొందరు పెద్దలు చెవిని పెడితే బాగుంటుందేమో, అదేంటంటే క్రిస్టియానిటీలో ఎందరో నాయ కోవిదులు ఉన్నారు, చట్టంలో పనిచేస్తున్న అనేక మంది ఉన్నారు, సుపీరియర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఉన్నత అధికారులు ఉన్నారు. మిమ్మల్ని నేను నేరుగా అడుగుతున్నాను, ఇలాంటి టైంలో యేసుప్రభు నమ్ముకున్న మీరు, మీ సాటి క్రైస్తవ సహోదరులకి ఇలాంటివి, అనీ జాన్సన్ గారు జరిగింది నన్ను అడిగితే అరెస్ట్ వరకే, ఇంతకుముందు స్వామి గారిని కొట్టేసరి రోజుకైనా ఏమయ్యారో సరైన అడ్రస్ లేదు, ప్యాన్ నిలబోసారు, తన్నారు, తరిమేశారు, చర్చిలు కూలగొట్టేశారు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆంధ్ర క్రైస్తవులు ఉన్న ముఖ్యమైన లాలో పనిచేస్తున్న వారిని అడుగుతున్నాను, మీ స్పందన ఏంటి? మీరేదో చేయండి, అపోజిషన్ మీద కేసులు పెట్టండి నేను అడగట్లేదు, అడుగుతున్నది ఏంటంటే కనీసం ఇలాంటి టైంలో మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి, క్రైస్తవ సహోదరులకి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది మీరు లగ్జరీగా తిరుగుతారని కాదు, మిమ్మల్ని ఒక చట్టపరమైన పరిధిలో మిమ్మల్ని పెట్టింది మీకు నచ్చినట్టుగా మీకు అనుకూలంగా సెక్యూరిటీ ఇచ్చుకుంటారు కాదు, మిమ్మల్ని అధికారంలో పెట్టింది మీ సహోదరుల పట్ల మీ స్పందన, మీ బాధ్యత ఏంటి? ఒకవేళ ఒక హెచ్చరిక నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు స్పందించకపోవచ్చు, మీకు బాధ్యత లేకపోవచ్చు, కానీ సహాయం ఖచ్చితంగా వేరొక దిక్కు నుండి వస్తుంది. ఇస్తేరే చెప్పిన మాట, ఈ సమయంలో మీరు సహాయం చేయకపోవచ్చు కానీ సహాయం వేరే దగ్గర నుంచి వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీ అది మీ జీవితానికి మంచిది కాదు, మిమ్మల్ని పెట్టింది మీ పొరుగు వారి కొరకు, మీ సహోదరుల కొరకు ఆలోచిస్తారని. చివరిగా ఇప్పుడు సంఘం నేర్చుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది, నాయగుద్దులు అయిపోయింది, న్యాయంలో పనిచేస్తున్న వారి తర్వాత సామాన్యులైన మనలాంటి విశ్వాసులు తెలుసుకోవాల్సింది. ఒకరోజు యాకోబు గారిని కత్తి చేత నరికేశారు, వెంటనే అరెస్ట్ చేసేశారు. ఎవరిని? పేతురు గారిని.
పేతురు గారిని వెంటనే అరెస్ట్ చేసిన తర్వాత రేపో మాపో ఇక పేతురు గారిని చంపేయడానికి రెడీ అయిపోయారు. పబ్లిక్ నచ్చిన విషయం ఆ అధికారి చేయాలనుకున్నాడు. ఆ టైంలో సంఘం చేసిన పని ఏంటి? బిక్కుబిక్కుమని బెదిరిపోయి కంగారైపోయి వాళ్ళకేం చేయాలి తెలియక సామాన్యులు కూలి పని చేసుకునే మనుషులు నజరేతు ప్రజలు అలాంటి వారు ఆ రోజు వాళ్ళు చేసింది ఏంటంటే భయపడిపోయి గదిలోకి పోయి తలుపులే చూసుకుని వాళ్ళ చేతగాని పరిస్థితుల్లో వాళ్ళు చేసిన ఒకే ఒక్క చేతనైన పని ప్రార్థన చేశారు. సంగమా గుర్తుపెట్టుకోండి, ఫైటింగ్లు కాదు, లేనిపోని పౌరుషాన్ని తెచ్చే దిగజారిపోయే మాటలు కాదు. ఈరోజు సంఘం ఆంధ్ర క్రైస్తవం చేయాల్సింది చెప్పండి, ప్రార్థన. ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే ఆ రోజు బంధింపబడిన శరసాలు తెరవబడ్డాయి, సజీవంగా పేతురుజకాలు ఎదుట నిలబడ్డాడు. కాబట్టి ఇది అర్థం చేసుకోండి, హనీ జాన్సన్ గారికి మేలే జరిగింది, క్రైస్తవ్యానికి ఒక ఫ్యాషన్గా ఒక బెంచ్ మార్క్ మనకు కనబడుతుంది. ఇంకా మనం నేర్చుకోవాల్సింది నాయకో విధులు అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది మీ సమయం స్పందించాల్సిందనేది మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మొదటి ప్రకటన. రెండవది,